హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మావిడాడలో తూర్పుగోదావరి జిల్లా మావిడాడలో జరిగిన సంబరం అండి. ఇది వినాయకుడు మన వినాయక చవితికి సంబంధించి చాలామంది వేషధారులతో ప్రజలను అలరించడానికి మావిడాడ ఇలా వేషాలు ఇది వేసుకుని అందరినీ అలరిస్తారు. చిన్నపిల్లలు అందరూ కూడా ఈ సంబరానికి వస్తారండి. ఎక్కడెక్కడి నుంచో అంకా అలా కోలాటం కూడా చేస్తారండి, టైర్లు టైప్లో వేసుకుని అలా. అది శివుడు పార్వతి వేషాలు కూడా వేసుకుని వచ్చారండి. మావిడాడ సంబరం చాలా బాగా జరుగుతుంది. మీకు ఇది చూపిద్దామని చెప్పేసి వీడియో నేను చేశాను. అర్జునుడు వెనకాల కూర్చుని ముందు శ్రీకృష్ణుడు వెళ్తున్నట్టు, రథాన్ని నడుపుతున్నట్టు శ్రీకృష్ణుడు. ఈ రకరకాల వేషధారణలో మనల్ని అందరినీ చాలా బాగా అలరిస్తారండి. మావిడాడ పాటి మీద ఇది చూడండి, ఎంత బాగా రథాన్ని అలంకరించి వీధుల్లో తిప్పుతున్నారో. అందరూ కూడా ఎగబడి చూస్తూ ఉంటారు. ఇది పల్లెటూరు అని చెప్పలేము, అలాగని సిటీ అని కూడా చెప్పలేమండి. ఇది కొంచెం పల్లెటూరి వాతావరణాన్ని ఎక్కువ ఉంటుంది. కానీ చాలా బాగా చేస్తారండి ఈ సంబరం. శ్రీకృష్ణుడు వెనకాలకు వచ్చినట్టు అందరూ కూడా బయటకు వచ్చి మరి ఏంట ఎంత కలర్ఫుల్గా ఉందా అని చెప్పేసి ఆశ్చర్యంతో చూస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా సంబరానికి వస్తూ ఉంటారండి. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా ఈ మావిడాడలో జరిగే సంబరానికి వస్తూ ఉంటారు. మన వినాయక చవితికి ఈ విధంగా చేసుకున్నారు మావిడాడ సంబరం. ఇది చూడండి ఎంత అందంగా రెడీ అయ్యారు వాళ్ళు. అలాగే మీకు ఒక ఫోటో వస్తుంది చూడండి, వెనకాల వినాయకుడు బండి మీద నడుస్తున్నట్టు వెనకాల కూర్చున్నట్టు వస్తారు. అది చూడండి చాలా బాగుంది ఆ ఫోటో. ఇది వచ్చి పికాక్ అండి, పికాక్తో రథం తయారు చేశారు. చాలా బాగుంది. మీకు ఈ వీడియో చూస్తున్నాను చూడండి, అది ముందు ఉన్నది శ్రీకృష్ణుడు, వెనకాల అర్జునుడు. ఇక్కడ చూడండి వినాయకుడు ఎంత బాగుందో. మీకు నచ్చినట్టయితే దాని